हाय अंडी टेस्टीगा पनीर पुलाव एला तैयार चेयालो चूद्दाम। वीडियो चिवर वरकु चूसी मीरु कूडा मी इंट्लो ट्राई चेयंडी। इटुवंटि मरेन्नो रेसिपीस कोसम मा चानल सब्स्क्राइब चेसुकोंडी। पक्कने उन्न बेल सिंबल टच चेस्ते नेनु चेसे प्रति वीडियो नोटिफिकेशन गा मी मोबाइल कु चेरुतुंदी, मीरु चूडोच्चु। अलागे ई वीडियो लाइक चेयडं मर्चिपोकंडी। मरी टेस्टीगा पनीर पुलाव एला तैयार चेयालो चूद्दामा। ओक ग्लास रईस की चेस्तुन्नानंडी पुलाव। इवि बासमती रईस। వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ మంచి నీళ్ళు వేసి పక్కన పెట్టుకోవాలి। మూత పెట్టి పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు పన్నీర్ ఉల్లిపాయలు అవి కట్ చేసుకుందాం। ఇది పన్నీర్ 500 గ్రామ్ అండి। దీన్ని శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి। ఒక 100 గ్రామ్ నేను పక్కన పెట్టేసి మిగతా 400 గ్రామ్ కట్ చేస్తున్నాను। ఈ విధంగా చిన్న చిన్న క్యూబులుగా కట్ చేసుకొని ఒక ప్లేట్ లో తీసుకోవాలి। ఇప్పుడు దీనికి ఒక పెద్ద ఉల్లిపాయ, నాలుగు పచ్చి మిరపకాయలు నిలువుగా కట్ చేసుకోవాలి। కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగి ఒక కట్ట పుదీనా ఆకులు శుభ్రంగా కడిగి ఈ విధంగా పెట్టుకోవాలి। రెండు టమాటాలు కూడా నిలువుగా కట్ చేసుకోవాలి। ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక పావు స్పూన్ పసుపు వేసి పన్నీర్ క్యూబ్స్ వేసుకోవాలి। మీకు వేయించుకోవడం ఇష్టం లేకపోతే ఫ్రెష్ గా కూడా వేసేసుకోవచ్చు। దీనిలో కొద్దిగా టేస్టీకి salt కూడా వేసుకోవాలండి। ఇవి దారగా వేయించుకోవాలి। చూడండి ఈ విధంగా వేయించుకోవాలి। ప్లేట్ లో తీసుకుందాం। ఇప్పుడు అదే ఆయిల్ లో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మసాలాలు వేయించుకోవాలి। మసాలాలు ఏం తీసుకున్నామో చూడండి। రెండు యాలకులు, ఒకటి జాపత్రి, ఇంచి దాల్చిన చెక్క, నాలుగు లవంగ మొగ్గలు, ఒకటి స్టార్ అనాస, రెండు బిర్యానీ ఆకులు ఇంతవరకు వేసి వేయించుకోవాలి। ఇవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చి మిరపకాయలు ముక్కలు వేసుకొని వేయించుకోవాలి। ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి। ఇవి బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి। ఈ టమాటా ముక్కలు నీరు వాడే వరకు వేయించుకోవాలి। దీంట్లో కొంచెం షాజీరా వేసి వేయించుకోవాలండి। ఇవి మీరు మసాలాలతో పాటే వేసుకొని వేయించుకోండి। ఒక పావు స్పూను షాజీరా వేయించుకోవాలి। ఇది బాగా వేగిన తర్వాత ఈ టమాటాలు ఉల్లిపాయలు అన్ని కలిపి వేయించుకోవాలి। ఈ విధంగా వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి। ఇలా వేగిన తర్వాత పావు టీ స్పూను పసుపు, టేస్టికి సరిపడా salt, 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి వేయించుకోవాలి। ఇవి మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలండి। తర్వాత 50 గ్రామ్ వరకు పెరుగు వేసుకోవాలి। పెద్ద స్పూన్ తో 2 స్పూన్లు వేసుకుంటే 50 గ్రాములు పెరుగు అవుతుంది। ఈ పెరుగుతో పాటు మసాలాలు ఉడికించుకోవాలి। ఇలా కాస్త ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఈ పన్నీర్ క్యూబ్స్ వేసి వేయించుకోవాలి। ఈ మసాలాల ఫ్లేవర్ అంతా కూడా ఈ పన్నీర్ లాక్కునే వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలి। ఇలా పన్నీర్ వేయించుకొని వేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ బాగుంటుందండి। ఇప్పుడు మనం ఏ గ్లాస్ తో రైస్ వేసుకున్నామో అదే గ్లాస్ తో 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి। ఒక్కసారి కలియబెట్టి మూత పెట్టుకొని నీళ్ళు మరిగించుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన ఈ రైస్ లో వాటర్ అంతా కూడా తీసివేసి మరుగుతున్న వెసట్లో వేసుకోవాలి। నీరు అస్సలు లేకుండా చూసుకోవాలండి రైస్ లో। అప్పుడు ఇలా పొడిపొడిగా ఉన్న రైస్ ని వేసి ఒక్కసారి మెల్లగా కలియబెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి। మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం। 10 నిమిషాల తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం। ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి। అలాగే 2 స్పూన్లు నిమ్మరసం కూడా వైన్ వేసుకొని ఒక్కసారి కలిపిపెట్టి మూత పెట్టి మళ్ళీ 5 నిమిషాలు మగ్గించుకుంటే ఈ కొంచెం వాటర్ ఉంది కదండి అది కూడా లాగేసి రైస్ పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది। మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం। చూడండి 5 నిమిషాల తర్వాత రైస్ రెడీ అయిపోయింది। పర్ఫెక్ట్ గా కుక్ అయ్యింది।
పొడి పొడిలాడుతుంది చూసారా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర జల్లుకొని మనం సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఎమ్మీగా పన్నీర్ పులావ్ ఎలా తయారు చేయాలో మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇలా మరెన్నో వీడియోలు చూడడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ